దేవరవాడ ఏరియా ఆసుపత్రిలో గత 24 గంటల్లో రికార్డ్ స్థాయిలో 17 వివిధ రకాల ఆపరేషన్లు అయ్యాయని హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ పెంచలయ్య అన్నారు. 6 డెలివరీలు, 1 గర్భసంచిలో గడ్డ, 3 సాధారణ శస్త్రచికిత్సలు, 2 కంటి ఆపరేషన్లు, 5 ఆర్థో ఆపరేషన్లు జరిగాయని తెలిపారు. ఈ ఆపరేషన్లో సూపరింటెండెంట్, సీనియర్ సర్జన్ డాక్టర్ పెంచలయ్య, గైనకాలజిస్ట్ డాక్టర్ సంధ్య, డాక్టర్ రత్నమాల, ఆర్థో డాక్టర్ అనిల్, మత్తు వైద్య నిపుణులు డాక్టర్ రాజశ్రీ, తిరుపతి ఇతర సిబ్బంది పాల్గొన్నారని తెలిపారు. వారు మాట్లాడుతూ 100 పడకల ఆసుపత్రిలో ప్రస్తుతం అన్ని రకాల వైద్య సేవలు అందుతున్నట్లు ప్రభుత్వ పాల్ శ్రీనివాస్, జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ జా వారి సహకారంతో మరిన్ని సేవలు ప్రజలకు అందుబాటులోకి తెస్తున్నామని, సామాన్య ప్రజలు వినియోగించుకోవాలని డిసిహెచ్ఎస్ సూపరింటెండెంట్ డాక్టర్ పెంచలయ్య తెలిపారు. అందరికీ నమస్కారం. వేములవాడ పట్టణం మరియు చుట్టుపక్కల మండల ప్రజలకి తెలియజేయడంగా ఈరోజు వేములవాడ ప్రాంతీయ ఆసుపత్రిలో 24 గంటల్లో దగ్గర 17 ఆపరేషన్లు మేము చేశాము. ఈ ఆసుపత్రిలో అన్ని రకాల వైద్య సేవలు అందుబాటులో ఉన్నాయి. మీరంతా వినియోగించుకోవాలని కోరుతున్నాను. రేడియాలజీ స్కానింగ్ సేవలు ప్రారంభించాము. గైనకాలజిస్ట్ కూడా అందుబాటులో ఉన్నది. జనరల్ సర్జరీ, ఆర్థోపెడిక్స్, చిన్నపిల్లల డాక్టర్లు, పండ్ల డాక్టర్లు, అన్ని రకాల వైద్య సేవలు అందుబాటులో ఉన్నాయి. కలెక్టర్ గారు, మన ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ గారి వారి యొక్క సలహాలతో సహకారంతో మీకు మరిన్ని సేవలు అందిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను.